తెలుగు వంటలు అమూల్య ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అండి స్వీట్ చెక్కలు చేస్తున్నానండి. మైదాపిండి 2 గ్లాసులు అండి, గ్లాస్ పందారండి, టీ గ్లాసులు. బాగా నానబెట్టాలండి, ఒక అరగంట నానబెట్టేసి ఆ తర్వాత చెక్కలు చేయాలండి. నూనెలో వేయించాలండి. అవట్లేదు, నెట్ అవుతుంది. ఎలా వచ్చింది? స్పూన్ల ఆయిల్ చేతికి అంటుకోకుండా స్మూత్గా ఉంటుంటారు. ఆకారాలు చందమామ చెప్తున్నట్టుగా నేను తీయమన్నప్పుడు తీయాలి. పడతా చూసావా? పిల్లలు తినే స్నాక్స్ తెలుగు వంటల అమూల్య ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మైదా పిండితో పిల్లలకి స్నాక్స్ చేశానండి. గోధుమ పిండి, మైదా పిండి, పంచదార 3 కలిపి చేశానండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.